For more devotional songs, please subscribe our TDL Bhaktiragam channel and press bell icon to get more latest updates. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये ओम श्री महागणाधिपतये नमः। टीडीएल भक्तिराग प्रेक्षकुलकु कार्तिक पुराण प्रवचनानिकि तिरिगि स्वागतं। ఏడవ అధ్యాయము। వశిష్ఠుల వారు జనకునితో, రాజా, కార్తీక మాసము గురించి, దాని మహాత్మ్యము గురించి ఎంత చెప్పినా తనివి తీరదు, ఎంత వినినా తనివి తీరదు। ఈ మాసములో శ్రీ మహావిష్ణువుని సహస్ర కమలములతో పూజించినచో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నిలిచియుండును। తులసి దళములతో గాని బిల్వ పత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుంది। కార్తీక మాసములో ఉసిరి చెట్టు కింద సాలగ్రామం నుంచి భక్తితో పూజించిన ఎడల వారికి మోక్షము కలుగుతుంది। అటలనే ఆ ఉసిరి చెట్టు కిందనే బ్రాహ్మణులకు భోజనము పెట్టి తాను భుజించిన సర్వ పాపములు పోవును। కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు కూడా కొందరు ఉంటారు। అలాంటి వారు ఉదయం సాయంకాలం ఏదైనా దేవాలయానికి వెళ్ళి భక్తితో భగవంతునికి సాష్టాంగ నమస్కారములు చేసి వారి పాపములు పరిహరించమని వేడుకొనినచో వారికి ఆ పాప పరిహారము జరుగును। ధనవంతులు శివకేశవుల ఆలయాలకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మాలు చేసినచో వారికి అశ్వమేధము చేసినంత ఫలితము దక్కును। వారికే కాదు వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తము కలుగును। శివాలయమును గాని విష్ణాలయములో గాని జెండాని ప్రతిష్ఠించినచో పెనుగాలకి ధూళిరాశులు ఎగిరిపోయినట్లుగా కోటి పాపములైన పటాపంచలైపోతాయి। ఈ కార్తీక మాసములో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి దాని మీద ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించాలి। ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉంచాలి। దీనినే మనం నందదీపం అంటాము। ఈ విధముగా చేసి నైవేద్యం పెట్టి కార్తీక పురాణము చదువుచుండెనెడల హరిహరులు సంతోషించి కైవల్యాన్ని వసుగుతారు। అలాగే కార్తీక మాసములో ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతో పూజించినచో ఆయువృద్ధి కలుగుతుంది। సాలగ్రామానికి ప్రతినిత్యము గంధమును పూసి తులసి దళములతో పూజించవలెను। ఏ మనుజుడు ధనము బలము కలిగి ఉన్నను కార్తీక మాసమందు పూజాదులు సలుపడో ఆ మానవుడు మరుజన్మలో కుక్కగా జన్మిస్తాడు। తిండి దొరకక ఇంటింటికి తిరిగి కర్రలతోటి రాళ్లతోటి కొట్టించుకుంటూ తిట్లు తింటూ నీచమైన స్థితిలో మరణిస్తాడు। కనుక కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను ఆ వ్రతము చేసి శివకేశులను పూజించినచో మాస ఫలితం మొత్తము లభించును। కనుక రాజా, నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము అని ఏడవ అధ్యాయాన్ని ముగించాడు। కార్తీక పురాణాన్ని వినిపిస్తున్న వశిష్ఠ మహర్షి అక్కడున్న వారందరి చేత కాసేపు శివనామస్మరణ చేయించారు। ఇప్పుడు మనం కూడా కాసేపు శివనామస్మరణ చేసి తరిద్దాం। Oh, mm-hmm.
మరిన్ని భక్తి గీతాల కోసం టీడీఎల్ భక్తి రాగం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।